नक्षत्र जन्म सुमार 788 क्रीस्त शकम हिंदू मता अपड़ी बौद्ध प्रवेश विग्रह आराधन वाटी से विस्तृत प्रचार सत्कार हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 2090వ జయంతి ఆఫ్ శ్రీ భగవత్పాదుల శంకరాచార్యుల వారి జయంతోత్సవాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్రవ్యాప్తంగా చాలా దేవాలయాల్లో జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో కరకచెట్టు పోలమాంబ దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఆది శంకరాచార్యుల వారి 2090వ జయంతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఇందులో అశేషంగా జనం ఇచ్చేసి ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి నామాల్ని విష్ణు సహస్రనామాన్ని ఇక్కడ లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమశివుడి అంశ అని అంటారు. కారణం ఏమిటి అంటే ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు లేక పూజ చేసుకుంటూ ఉంటే భగవంతుని ప్రార్థించి తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యి మీకు గంపటి పిల్లలు కావాలా అల్పాష్టుడైన మంచి మనిషి పిల్లాడు కావాలా అని అడిగితే పరమేశ్వర మాకేది కావాలో మాకేది ఇస్తే మంచిదో నీకే తెలుసు కాబట్టి ఆ పని నువ్వే చేయమని వాళ్ళు అడగడంతో అయితే నీకు కుమారుని ఇస్తాను అల్పాష్టుడైన కారణ జన్ముడు అవుతాడని చెప్పి ఆయన అంశనే ఆది శంకరాచార్యులుగా జన్మింపజేసి 4వ ఏటనే చతుర్పారాయణ వేదాలని కూడా అవపోషణ పెట్టి 5వ ఏట ఒక నదిలో స్నానం చేస్తూ ఉండగా మొసలి అతన్ని హింసిస్తూ ఉంటే అల్పాయుష్యుడని అతను తెలిసిన మీదట ఎటో చనిపోతాను నేను సన్యాసిగా తీసుకొని చనిపోయినట్టయితే మోక్షానికి వెళ్తాను ఆ తల్లి పర్మిషన్ అడిగితే సరే అని చెప్పిన వెంటనే ఆ గజేంద్రుడు అలా విష్ణుమూర్తి అలా రావడం మూలాన్ని ఆ మొసలేమో వెంటనే మాయమైపోతుంది. అప్పుడు ఆదిశంకరాచార్య వాళ్ళు 8వ ఏట గోవింద భగవత్పాదుల దగ్గరగా శిష్యుడిగా చేరి ఆయన చెప్పిన 4 వేదాలనే కాకుండా అన్నింట్లోనూ బ్రహ్మాండమైనటువంటి అపారమైన శక్తిని సంపాదించుకొని ప్రతిరోజు భిక్షాటనకు వెళుతూ ఆ భిక్ష తీసుకొచ్చి ఇస్తేనే గురువుగారు వండుకుంటే అందరూ భోజనం చేసే ప్రక్రియ అప్పట్లో ఉండేది. కాబట్టి ఒకరోజు భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక స్త్రీ మాతృమూర్తి తినడానికే తిండి లేక ఒక గింజ కూడా లేక ఆమెకి ఇవ్వడానికి ఆ పరిస్థితిలో ఆమె తినడానికోసం ఉంచుకున్న ఒక ఉసిరికాయ ఉంటే ఒక్క ఉసిరికాయనే ఆ బాలబ్రహ్మచారికి ఇస్తుంది. అప్పుడు ఆయన మనసు కరిగి లక్ష్మీదేవిని కనకధార స్తోత్రంతో స్తుతించి ఆ కనకధార స్తోత్రంతో ఆవిడ ఇంట్లో కనక వర్షం కురిపించేటట్టుగా చేసిన మహామనిషి ఎవరంటే మన భగవత్ ఆదిశంకరాచార్యుల వారు. అటువంటి భగవత్ పాదులు అయినటువంటి ఆదిశంకరాచార్య వారి 2090వ జయంతి రాష్ట్రవ్యాప్తంగా జరుగుపోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈయన నేర్చుకున్న విద్యలు ఊపిరి స్తంభించడం కూడా తెలుసు ఆయనకి, అలాగే ప్రాణం స్తంభించుకోవడం తెలుసు, పరకాయ ప్రవేశం తెలుసు. ఇలాంటి సౌందర్యాలహరి ఎన్నో రకాలుగా చేసినటువంటి రాసినటువంటి ఆయన అందుకే భగవత్పాదులు అయ్యారు. పూర్వకాలంలో ధర్మం 4 పాదాల మీద ఉండేది, అధర్మం ఇప్పుడు అధర్మం పెచ్చిమీరిపోయింది. మతాలు కులాలు లేకుండా ఒక ఏకమతంతో ఏకధర్మంతో ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే అనేక మతాలు అనేక ధర్మాలు మిమ్మల్ని నేను తిట్టడం నన్ను మీరు తిట్టడం కొట్టడం చంపుకోవడం అవన్నీ లేకుండా అద్వైత మతాన్ని అద్వైతాన్ని ప్రతిపాదన చేయడం కోసం ఇప్పుడు జన్మించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఇవన్నీ విస్తృతమైనటువంటి నా భారతదేశం 4 మూలలో కూడా మఠాలు స్థాపించి ఆ మఠాల ద్వారా ధర్మాన్ని పరిప్రాప్తి చేస్తున్నటువంటి ఆదిశంకరాచార్య వారి 2090వ జయంతి మనం ఇక్కడ జరుపుకోవడం చాలా ముదావహం. విశేషణ అందరూ కూడా ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, మొన్న మొన్నే సింహాద్రపన్న చందనోత్సవం జరిగింది వైశాఖ మాసం. ఆదిశంకరాచార్య జయంతి ఇవాళ పంచమి శుద్ధ సప్తమి వీరిది, రేపు భగవత్ రామాదుల వారి జయంతి. రేపు అది కూడా అంటే ముగ్గురు మహానుభావులు, ఆయన విష్ణు స్వరూపుడు ఈయన శైవ స్వరూపుడు, వీళ్ళిద్దరూ కూడా జన్మించిన ఈ మాసంలో అవడం చాలా మహత్తరమైన మాసం ఇది. ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఉంది. వచ్చిన వాళ్ళందరికీ
ఆ పరమేశ్వరుడి ఆ శ్రీ మహా విష్ణు ఆశీర్వచనాలు అంటే శివాయ విష్ణు రూపాయ విష్ణువే స్వరూపాయ అన్నట్టుగా ఎవని సేవించినా ఒకటైన భావనతో అందరూ ఉండి అందరం అందరిని సేవించుకుంటూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్।